హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జయాస్ వరల్డ్ తెలుగు ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నాను మన ఛానల్లో ఇవాళ వచ్చిన వీడియోకి చాలా కమెంట్స్ వచ్చాయి అండ్ అది ఆయుర్వేదిక్ మందు గురించి చాలా కమెంట్స్ వచ్చాయి అవన్నీ అందరికీ నేను రిప్లై ఇవ్వలేకున్నాను సో ఐఎమ్ క్వైట్ బిజీ విత్ మై చిల్డ్రన్ అండ్ హౌస్ ప్యాకింగ్ అవుతూ ఉంది చూసారు కదా హౌస్ అంతా ప్యాకింగ్ ఉంది అందుకని అందరికీ కలిపి ఒక వీడియోలో మీకు మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను సో దాట్స్ వై ఈ వీడియో కొత్త వాళ్ళు ఎవరైనా జయాస్ వాళ్ళు తెలుగు ఛానల్ని చూస్తుంటే వీడియోస్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇన్ఫర్మేషన్ని పాస్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఏంటంటే మనం ఏదో వీడియో చేసామని అలా కాదు కానీ ఇబ్బందుల్లో కరోనా వచ్చి ఇబ్బంది పడుతూ హాస్పిటల్లో బాగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఎవరికైనా ఒక్కరికైనా యూజ్ అవుతుందని ఈ వీడియో షేర్ చేయడానికి మెయిన్ రీజన్ అయితే అదే సో ఏంటంటే అరెస్ట్ చేశారు ఆనంద్ అయ్య గారిని అని ఎవరో చెప్పున్నారు కమెంట్స్లోని అయితే అరెస్ట్ ఏం చేయలేదు ఫ్రెండ్స్ ఏంటంటే దాని ఆయన ఇస్తున్న మందు ఇంకా విచారణ చేయాల్సి ఉందని తీసుకెళ్లారు సో అక్కడ ఇవాళ ప్రిపరేషన్ అంతా మేబీ చేసి వాళ్ళకు చూపెడతారు ఆయన సో అదంతా ఫార్మేషన్ వాళ్ళంతా కన్ఫర్మ్ చేసుకున్నాక మండే నుంచి ఇస్తామని సరౌండింగ్స్ మా ఊర్లోని ఇంకా పక్క అని చెప్పాను కదా నేను సో కృష్ణపట్నంలో మండే నుంచి ఇస్తామని చెప్పి వెళ్ళారు సో తర్వాత ఏమవుతుందో చూడాలి ఏదైనా కానీ ఇప్పుడు గవర్నమెంట్ అయినా కానీ ఇంతమంది కరోనా పేషెంట్స్ ఇబ్బంది పడుతు ఉంటే మధ్యలోని వీళ్ళకి ఇచ్చేదే వాళ్ళు చూసి ఇక్కడికే వచ్చి చూసి ఏం అంతరాయం కలిగించకుండా ఇచ్చి బట్ ఏంటో సడన్గా ఆపేశారు మండే నుంచి ఇస్తారట సాటర్డే నుంచి ఫ్రైడే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు మళ్ళీ సాటర్డేనే ఆపేశారు ఏంటో మరి మనకు తెలీదు మండే నుంచి ఇస్తారట అందరికీ ఇస్తారట ఇదేంటంటే ప్రభుత్వం కూడా తీసుకుని అంటే ఒక ఛాలెంజింగ్గా తీసుకొని అన్ని దేశాలు సఫర్ అవుతుంటే మన దేశంలో ఒక అతను అది కూడా సామాన్య మానవుడు ఒక్క రూపాయి తీసుకోకుండా ఈ విధంగా అంటే మెడికల్ ఈ ఇంగ్లీష్ మందులు ఇంతగా అమ్ముడుపోతూ కోట్లు కోట్లు దోచుకుంటున్నా ఈ రోజుల్లో ఒక్క రూపాయి తీసుకోకుండా ఇస్తున్న ఇలాంటి వ్యక్తుల్ని నిజంగా భ్రమరథం పట్టి చాలా హెల్ప్ చేయాలి వాళ్ళకి కానీ ఏంటో మరి సామాజిక సామాన్య ప్రజలు అందరూ ఇంత ఇబ్బంది పడుతూ ఉంటే అక్కడ నిజంగా ఎన్ని కొట్లాట్లు ఎన్ని తోసుకోవడం ఇవంతా ఉన్నాయి ఎందుకు అంటే నిజంగా వాళ్ళ ఇబ్బంది మనం అర్థం చేసుకోవాలి ఇది ప్రభుత్వమే ఒక ఛాలెంజింగ్గా తీసుకుని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం దీన్ని మీరు చూడడమే కాకుండా ఒక ఏంటి ఒక ఛాలెంజింగ్ లాగా తీసుకుని అంటే సొసైటీకి కొంచెం మంచి చేసే వాళ్ళలాగా తీసుకుని అందరికీ ఫార్వర్డ్ చేసి ఈ మెసేజ్ని వినిపిస్తారని నేను అనుకుంటున్నాను మీన్స్ ఆపేయకుండా మెడిసిన్ ఆపేయకుండా అన్ని జిల్లాల వారీగా మన రెండు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలకు ఇచ్చేలాగా తర్వాత మన దేశం మొత్తం ఇది అందుబాటులోకి వచ్చి ఇంకా ప్రపంచానికి అతను తెలిసేలాగా నిజంగా అదర్ కంట్రీస్లో అయితే మేబీ అమెరికాలోనో ఏ బ్రిటన్లోనో అయితే ఇలాంటి వ్యక్తులు ఉంటే నిజంగా వాళ్ళకి పెద్ద పొజిషన్ ఇచ్చి అది ఎలాగ చేశారనేది కనుక్కుని నోబెల్ ప్రైజ్ వచ్చేలాగా చేస్తారేమో నాకు చాలా బాధ అనిపించింది ఈరోజు ఆపేశారంటే అందుకే ఇవన్నీ నిజంగా ఇలాంటి వ్యక్తుల్ని ఎందుకు ఆపేస్తున్నారు ముందుకు తీసుకెళ్ళాలి కదా జనాలకు అందరికీ పరిచయం చేయాలి కదా ఎప్పటినుంచో మన పూర్వీకుల నుంచి వస్తున్నాయి నాటు వైద్యం నిజంగా చాలా మంచిది ఫ్రెండ్స్ ఒకసారి మన ఒంటికి అది బాగా పడుతుంది పాములు చ పాములు కరిస్తే త్రీ ఫోర్ డేస్ కోమాలో ఉంటే కానీ మనిషి బతకడు మామూలుగా ఇంగ్లీష్ మెడిసిన్ వాడితే బట్ ఈ మందుతో చనిపోవలసిన వాళ్ళు నిజంగా టక్కును బతుకుతారనమాట అలాంటిది అంత మంచి పవర్ఫుల్ మెడిసిన్ మన దగ్గర పెట్టుకొని కొనుక్కోకుండా మన ఊర్లో పిచ్చి చెట్లు అనుకుంటున్న వాటి నుంచే ఔషధాలన్నీ చేస్తున్నారు నాకు నిజంగా చాలా బాధ అనిపించింది అతన్ని తీసుకెళ్ళి మళ్ళీ విచారణ అని చెప్పి మొక్కలన్నీ మన దగ్గరే ఉన్నాయి వాటి గురించి మన దగ్గరున్న ఈ ఆయుర్వేద బుక్కులలో ఉన్నాయి మళ్ళీ చూసుకోకుండా ఇవన్నీ ఏంటో అని అనిపించింది చాలా బాధ అనిపించింది ముందైతే కరోనా పేషెంట్స్ వరకే ఇచ్చి లేని వాళ్ళకి రాకుండా ఉండడానికి కరోనా రాకుండా ఉండే మందు ఇవ్వకుండా ఆపేసినా ఓకే కానీ వచ్చిన వాళ్ళకి మాత్రం ఇవ్వాలి కదా రెండు రోజులంటే వాళ్ళు వెంటిలేటర్స్ పెట్టుకొని ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు మరి ఏంటో దీని ఉద్దేశం నాకు తెలీదు నాకైతే చాలా బాధ అనిపించింది అరెస్ట్ అయితే చేయలేదు అతన్ని ఎందుకంటే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వమే కదా కానీ అతనేమి సామాజిక విరుద్ధమైన పనులు ఏమి చేయటం లేదు కదా సో ఫ్రెండ్స్ అది ఒక విచారంలాగా వాళ్ళు చూస్తున్నారట ఆ మెడిసిన్ ఎలా ప్రిపేర్ చేస్తున్నాడు ఎంత క్వాంటిటీలో వేస్తున్నారు అని మేబీ మిగతా వాళ్ళందరికీ ఇవ్వడానికనేమో తెలీదు మనకి వాళ్ళు ఇచ్చేవారికి వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ అందరికీ షేర్ చేసేవారికి మనం కూడా వెయిట్ చేయాలి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీరు ఇవి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి ఆయన ఆనందయ్య గారికి ఎటువంటి అంటే రాజకీయ పరంగా ఎలాంటి కుట్రలు లేకుండా మనము సోషల్ మీడియాలో చదువుకున్న వాళ్ళని ఇలా పాస్ చేస్తుంటే ప్రభుత్వానికి కూడా ఒక అవగాహన వస్తుంది ఓహో జనాలకి ఈయన గురించి తెలిసింది ఇలా ఉంది వాళ్ళు ఇలా అనుకుంటున్నారు అని మీరందరూ ఇన్ఫర్మేషన్ని షేర్ చేసి ఆయనకి ఆయనకి ఎటువంటి హాని కలగకుండా చూడండి మేబీ అవ్వచ్చు ఎందుకంటే ఆయన ఇచ్చే మెడిసిన్ వల్ల ఎన్ని రకాలుగా హాస్పిటల్స్ ఇంకా మెడికల్ షాప్స్ డ్రగ్స్ డ్రగ్ కంపెనీస్ ఇవన్నీ ఎన్ని రకాలుగా రోజుకి కోట్లు కోట్లు వచ్చి పడే వాళ్ళు ఏ ఏ విధమైన ఇన్కమ్ లేకుండా ఉంటే మరి వాళ్ళు ఏమైనా చేయగలరేమో అని నాకు అనిపించింది నిజంగా చాలా బాధాకరమైన విషయం నాకు చాలా బాధ అనిపించింది ఈరోజు ఆపేశారంటే మాత్రం ఇది ఫ్రెండ్స్ ఈ వాలటి వీడియో ఇన్ఫర్మేషన్ అయితే ఇది మండే నుంచి ఎవరైనా కానీ ఆధార్ కార్డ్ తీసుకొని అక్కడికి వెళ్ళండి కృష్ణపట్నం అది ముత్తుకూరు మండల్ దగ్గర ఉంటుంది నెల్లూరు నుంచి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని మీట్ అవుతాను టుమారోస్ వీడియోలో ఏంటంటే ఎన్ని ఇంగ్రీడియంట్స్ వాడారు అవి ఏంటి ఏంటి అనేది నేను చెప్తాను సో స్టేట్ ఇన్ టు జాస్వాళ్ తెలుగు ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు ఇన్ఫర్మేషన్ షేర్ చేసి ఆ కష్టాల్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ స్టేట్ ఇన్ టు జాస్వాల్ తెలుగు ఛానల్